దర్శి ఎంఆర్ఓ కార్యాలయనందు శనివారం స్పందన కార్యక్రమం నిర్వహించారు. దర్శి మండలానికి సంబంధించి 16,188 రైతు ఖాతాలకు 9,343 అర్హత పొందారని అగ్రికల్చర్ ఏవో బాలకృష్ణ నాయక్ తెలిపారు. అర్హులై ఉండి రైతు భరోసా పొందని రైతులు ప్రజాసాధికార సర్వే, ఆధార్ లింక్ వంటివి నమోదు చేసుకోవాలన్నారు. దాదాపు 818 అర్జీలు రావడం జరిగిందన్నారు. అర్హులైన వారికి పాస్ పుస్తకాలు, ఆధార్, ప్రజాసాధికార సర్వే వంటి లోపాలు ఎంఆర్ఓ ఆఫీసులో సరిచేసి అర్హత ఉన్న ప్రతి రైతుకు రైతు భరోసా అందించడం జరుగుతుందన్నారు. అందరికీ నమస్కారం అండి. నా పేరు బాలకృష్ణ నాయక్, దర్శి మండల వ్యవసాయ అధికారిగా పనిచేస్తున్నానండి. ఈ వైఎస్ఆర్ రైతు భరోసా గురించి మనం ఈరోజు మాట్లాడుకుంటున్నామండి. ఈ వైఎస్ఆర్ రైతు భరోసా దర్శి మండలానికి సంబంధించి 16,189 ఖాతాలని గుర్తించడం జరిగిందండి. ఈ 16,189 ఖాతాల్లో మనకి ఈ అక్టోబర్ 15 వరకు అర్హులుగా పొందిన వాళ్ళు 9,343 మంది వచ్చారండి. దాని తర్వాత ఈ 20 రోజుల కాలంలో దాదాపు 1,500 నుంచి 2,000 మంది కూడా యాడ్ చేయడం జరిగింది. వీళ్ళందరూ కూడా ఈ నెక్స్ట్ విడతలో కూడా, అంటే నెక్స్ట్ బుధవారంలో కూడా వీళ్ళకి పేమెంట్ జరుగుతూ ఉందండి. అలాగే ఇప్పటివరకు మనము ఈరోజు మనం స్పందన కార్యక్రమం మన తహసీల్దార్ వారి కార్యాలయంలో నిర్వహించడం జరిగిందండి. ఈ యొక్క కార్యక్రమంలో రైతులందరూ అశేషంగా పాల్గొని జయప్రదం చేయడం జరిగింది. దీంట్లో 818 అర్జీలు రావడం జరిగిందండి. ఈ అర్జీలు కూడా పేమెంట్, అంటే రాంగ్ ఆధార్ సీడింగ్ జరగటం, ప్లస్ ప్రజాసాధికార సర్వే జరగకపోవటము, ఈ బ్యాంకు అకౌంట్ ఆధార్ లింక్ కాకపోవటము, ప్లస్ మా దగ్గర అగ్రికల్చర్ ఆఫీస్లో బ్యాంక్ అకౌంట్ డీటెయిల్స్ ఇవ్వకపోవటము, ఇలాంటి రకరకాల అర్జీలకు సంబంధించి రైతులు అర్జీలు ఇవ్వటం సమర్పించడం జరిగింది. ఈ యొక్క అర్జీలను కూడా మేము త్వరగా పరిష్కరించి ఈరోజు రేపట్లో మొత్తం పూర్తి చేసేసి ఈ ఎవరైతే అర్హులుగా ఉన్నారో వాళ్ళని కూడా మనం ఆ అర్హుల జాబితాలోకి చేర్చడం జరుగుతుందండి. కాబట్టి రైతులందరూ కూడా ఇంకా ఇవ్వాల్సిన వాళ్ళు ఎవరిని ఉన్నట్టయితే మా ఇంకా ఇవ్వాల్సిందిగా కోరుచున్నాం అర్జీలు. ఎవరైతే ఎవరిని కూడా అనర్హులుగా చేయడానికి లేదు అర్హులైన వాళ్ళని. కాబట్టి అర్హులుగా గుర్తించిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ అర్జీలు ఇవ్వటం ఖచ్చితంగా ఇస్తే మేము వాళ్ళని అర్హులుగా గుర్తించడం జరుగుతుందండి. ఇంకా మనకి చెప్పాలంటే మనకి రాంగ్ ఆధార్ సీడింగ్, అంటే పొలము ఒకళ్ళ పేరు, ఆధార్ ఇంకొకళ్ళు లింక్ అయినాయి, దాదాపు 3,500 ఖాతాలు ఉన్నాయండి. ఈ ఖాతాలకు సంబంధించిన వాళ్ళు వాళ్ళ యొక్క ఆధార్ని మన తహసీల్దార్ గారి కార్యాలయంలో విఆర్ఓను కలిసినట్లయితే వాళ్ళ యొక్క ఆధార్ నెంబరు వాళ్ళ యొక్క ఖాతాలకి సరిచేయటం జరుగుతుంది. దీనివల్ల మనకి ఇంకా లబ్ధిదారులు పెరిగే అవకాశం ఉంది. కాబట్టి రైతులందరూ గమనించి వాళ్ళ యొక్క ఆధార్ నెంబర్ని ఈ ఖాతాలకి, తప్పుగా నమోదైన ఖాతాలకి సరి చేసుకోవాల్సిందిగా కోరుచున్నాము. అదేవిధంగా మనకి కౌలు రైతులదారులు ఎవరైతే ఉన్నారో వారికి డిసెంబర్ 15 వరకు టైం పొడిగించడం జరిగింది. కాబట్టి ఈ కౌలు రైతులు ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ సంబంధించిన కౌలు రైతులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా సిసిఆర్సీ కార్డ్స్ అనేవి మనకి తహసీల్దార్ గారి ఆఫీస్లో విఆర్ఓ గారు ఇవ్వటం జరుగుతుంది. కాబట్టి క్రాప్ కల్టివేటర్స్ రైట్స్ కార్డ్స్ ఏవైతే ఉన్నాయో అవి ఈ కౌలు రైతులు, అర్హులైన కౌలు రైతులు ఎవరైతే ఉన్నారో వాళ్ళవి తీసుకుంటే వాళ్ళని కూడా ఈ రైతు భరోసా కింద లబ్ధిదారులుగా చేయటం జరుగుతుంది. కాబట్టి ఈ సిసిఆర్సి కార్డ్స్ కూడా తీసుకొని వాళ్ళందరూ కూడా వినియోగించుకోవాల్సిందిగా కోరుతున్నాము ఈ పథకాన్ని. ఇది డిసెంబర్ 15 వరకు గడువు ఉందండి. ఈ ఓనర్లు ఎవరైతే ఉన్నారో, ల్యాండ్ ఓనర్స్, వాళ్ళకి నవంబర్ 15 వరకు గడువు ఇవ్వటం జరిగింది. కాబట్టి ఈ రైతులందరూ ఇంకా త్వరపడి, ఇంకా రావాల్సిన వాళ్ళు అర్హులు అయితే ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ త్వరపడి వచ్చి ఈ యొక్క అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. థ్యాంక్ యూ.